దేవుని వాక్యం చదువుకుందాం. పరమగీతం 2వ అధ్యాయము 1వ వచనం. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ప్రార్థన చేసుకు. అపార జ్ఞాన సంపన్నుడవైన తండ్రి, నోటి మాటతో సృష్టిని, భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రములు చేసిన మహోన్నతుడా, దేవుని శాలని సీనాయి కొండలో పరమగీతము నేర్చుకుంటానికి పిల్లలము కూడుకుని ఉన్నాము. మాతో నాతో మాట్లాడు దేవా. వారు దేవుని చేత బోధింపబడుదురు. తండ్రి, మీ యొక్క సీనాయి కొండ నుంచి మాకు స్వరం వినిపించండి. కలవరి కొండ నుండి స్వరం వినిపించండి. సియోను కొండలోంచి స్వరం వినిపించండి. త్రతదేవునిగా మాతో మాట్లాడమని మా మంచి పెళ్లి కుమారుడుగా రానయ్యన్న యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కూడి వచ్చిన రాకడ పుష్పములారా, రాకడ దీవెనలు మీకు తోడయ్యుండునుగాక. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. సొలొమోను మహారాజు, ఆయన ఆమెను ప్రేమించాడు. ఆమె పేరు షూలమతి. ఆ షూలమతి మాట్లాడుతూ ఉంది, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. షారోను అనేది ఒక స్థలం పేరు. షారోను అంటే బయలు, ఓపెన్ ప్లేస్. షారోన్ అంటే బయలు, ఓపెన్ ప్లేస్. ఆ మైదానంలో ఉన్నటువంటి పొలానికి ఈ పేరు పెట్టారు. ఆ పేరు ఏమిటంటే షారోను పొలము. 75 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 15 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అంత విశాలమైన భూభాగాన్ని షారోను పొలము అని పేరు పెట్టారు. పేతురు గారు ఒకసారి ఒక మిద్దె మీద ప్రార్థన చేస్తుంటాడు. ఆ ఊరు పేరు ఎప్పే. ఆ ఎప్పే నుంచి కర్మేలు పర్వతానికి వెళ్ళే దారిలో ఈ షారోను పొలం ఉంది. అయితే ఇది 75 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో ఉంది. ఈ పొలం పక్కనే సముద్రం ఉంది. కనుక ఈ సముద్రం యొక్క నీరు, ఆ నీటి చెమ్మ ద్వారా ఆ భూభాగములో అనేకమైనటువంటి పూల తోటలు మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ఆ తోటలో పుట్టే ఉండే పువ్వులు ఆ పుష్పానికి పోల్చుకుంటుంది ఈ షూలమతి అనే పెళ్లి కూతురు. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, అంటే ఇవి గులాబీ పువ్వులు. ఈ షారోను పొలములో పుట్టినటువంటి పువ్వులు ఏమిటంటే గులాబీ పువ్వులు. గులాబీ పువ్వులని ఎక్కడైనా కూడా కనబడుతూనే ఉంటాయి. కనుక ఈ షూలమతి అనే ఆమె తన్ను తాను తగ్గించుకుంటుంది. నేను ఒక గులాబీ పువ్వు లాంటి దాన్ని, షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, అంటే నేను ఒక గులాబీ పువ్వు వంటి దాన్ని అని తగ్గించుకుంటుంది. ఇక్కడ మనకి 2వ రాకడకు సిద్ధపడుతున్నావు నువ్వు. నీ పేరు క్రీస్తు విశ్వాసి. అయితే క్రీస్తు విశ్వాసమైన నీకు ఒక పేరు నేను పెడుతున్నాను, రాకడ పుష్పం. యేసు ప్రభు 2వ రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావంటే, పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డావంటే నీ పేరు రాకడ పుష్పం. ఆ షూలమతి అనే ఆమె షారోను పుష్పం శరీర సంబంధంగా, కానీ ఆత్మ సంబంధంగా నీవు రాకడ పుష్పము. నీవెవరవు? రాకడ పుష్పం. అయితే రాకడ పుష్పమైన నీవు ఏం చెయ్యాలి? యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులు కొన్న సొగసు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.
కనుక యెషయా గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు, అది బహుగా ఫలిస్తుంది, బహుగా ఫలించును. కనుక ఈ షారోను పుష్పము, ఈ గులాబీ పువ్వులు బహుగా ఫలిస్తాయంట, బహుగా పూస్తాయి, బహుగా ఫలిస్తాయి, బహుగా పూస్తాయి. అందుకే సొలొమోను మహారాజు తన భార్యలు ఎప్పుడైనా ఈ షారోను మైదానానికి వచ్చి అక్కడున్నటువంటి ఈ గులాబీ పువ్వులను చూచి, ఈ గులాబీ తోటను చూచి వాళ్ళు సంతోషపడుతూ ఉండేవాళ్ళు. కనుక యేసు ప్రభు నీ మధ్యలోకి వచ్చినప్పుడు, మన మధ్యలోకి వచ్చినప్పుడు, మన కుటుంబం మధ్యలోకి వచ్చినప్పుడు, నీ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురైనా ఐదు మంది అయినా రాకడ పుష్పాలలాగా ఉండాలి, బహుగా ఫలిస్తుంది. ఆ షారోను పొలంలో విస్తారమైనటువంటి పూల తోట, కొన్ని వేలు లక్షల గులాబీ పువ్వులు బహుగా పూయును, బహుగా పూస్తున్నాయి. కారణమేంటి? పక్కనేముంది సముద్రం ఉంది, ఈ షారోను మైదానం పక్కన సముద్రం ఉంది, అంటే కావలసినంత నీరుంది, సమృద్ధైన నీరుంది. కనుక ఆ నీరు, నీటి ద్వారా, ఆ నీటి చెమ్మ ద్వారా ఈ గులాబీ పువ్వులు, వాటి యొక్క వేర్లు, బేసిక్ ఫౌండేషన్, ఆ నీటి ద్వారా వేర్లు బలంగా ఉన్నాయి. వేరు బలం ఉంటేనే కదా అది పైకి ఎదిగేది, పెరిగేది, కాసేది, పూసేది. కనుక ఈ నీటి ద్వారా బేసిక్ దాని యొక్క పునాది వేర్లు బలంగా ఉన్నాయి. కనుక క్రీస్తునందున్న విశ్వాసి నీ బేసిక్ బలంగా ఉండాలా, నీ ఆత్మీయ స్థితిలో ఫౌండేషన్ బలంగా ఉండాలా. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ముందు బలంగా ఉంటావో, కింద బలంగా ఉంటావో, అప్పుడు పైకి లెగుస్తావు. అయితే నీకు నీరు కావాలా. ఏమిటా నీరు? యోహాను సువార్త 7:38 చదువుతాను చూడండి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. కనుక యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను నమ్మిన వాని కడుపులోంచి జీవజల నదులు వస్తాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీరు, నీళ్ళు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే, దేవుని ఆత్మ పొందుకుంటే నీ కడుపులోంచి జీవజల నదులు వస్తాయి. దైవజనుడు దేవదాసయ్య గారు ఉన్నారు, ఆయన 120 సంవత్సరాలు జీవించారు. ఆయన కొన్ని లక్షల వాక్యాలు చెప్పారు. ఆ వాక్యాలే దేవుని వాక్యాలు, జీవము కలిగిన వాక్యాలు. అయ్యగారు రాసి చెప్పినప్పుడు రాసుకున్న నోట్సులు ఉన్నాయి. ఆ నోట్సుల్లో ఉన్న వాక్యాలు ఇప్పుడు బైబిల్ మిషన్ వారు చెబుతున్నారు, విన్నవారు ఆశ్చర్యపోతున్నారు, చెప్పేవారు ఆశ్చర్యపోతున్నారు. అంటే అన్ని జీవము కలిగినటువంటి మాటలు. కనుక నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలా. పరిశుద్ధాత్మ అనే నీరు, నువ్వు రాకడ పుష్పం, నీ వేరుకి బలం ఉండాలా, నీ పునాదికి బలం ఉండాలా, నీ ఫౌండేషన్ బలంగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలా. కనుక పరిశుద్ధాత్మ దేవుడనే నీరే ఈ యొక్క గులాబీ పుష్పాలని బలపరుస్తుంది ఆ నీటి ద్వారా. కనుక పరిశుద్ధాత్ముడనే నీరు నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, ఎప్పుడైతే తాగుతావో, నేను పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టుకుంటున్నాను ఉపవాసం ఉండి, అప్పుడు ఒక కొబ్బరి బొండ కొట్టేసి దాని నీళ్లు తాగుతున్నాను, ఓహో నేను దేవుని ఆత్మ పొందుకున్నా, నాకు అర్థమైపోయింది. కనుక పరిశుద్ధాత్ముడు నీరు. కనుక పరిశుద్ధాత్మను ఎవరు పొందుకుంటారో వాడు, వాళ్ళ కడుపులోంచి, దైవ సేవకుల కడుపులోంచి కొన్ని లక్షల వాక్యాలు వస్తున్నాయి, కొన్ని లక్షల ప్రార్థనలు వస్తున్నాయి. కనుక రాకడ పుష్పమా, నువ్వు దేవుని ఆత్మ పొందుకోవాలా, పరిశుద్ధాత్మను పొందుకోవాలా, అప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంలో బహుగా పోస్తావు, బహుగా ఫలిస్తావు. మీరు బహుగా ఫలించడం ద్వారా పరలోక తండ్రి సంతోషించును. యేసుప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 15:10, నువ్వు బహుగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, అప్పుడు దేవునికి సంతోషం. కనుక ఈ యొక్క మరి షారోను పుష్పం ఎలాగైనా నీటి పక్క నుండి ఆ నీటి బలము చేత, ఆ నీటి శక్తి చేత బహుగా పూస్తుందో, రాకడ పుష్పమా, పరిశుద్ధాత్మను పొందుకో. అయితే గులాబీ పువ్వులు బాగా కాసినాయి. ఈ పువ్వులకి, ఈ చెట్లకి పైనుంచి ఏం కావాలంటే మంచు కావాలి. పైనుంచి మంచు పుడుతుంది ఆ దేశంలో.
ఆ దేశంలో సంవత్సరం అంతా కూడా ఆ పాలిస్తున్న దేశంలో మంచు కురుస్తూనే ఉంటుంది. ఈ మంచు ఏం చేస్తుందంటే ఆ గులాబీ పువ్వుల్ని శుద్ధి చేస్తుంది, ఆ గులాబీ చెట్లను శుద్ధి చేస్తుంది. నువ్వు రాకడ పుష్పం, ఆ పరిశుద్ధాత్మనే నీరు కలిగి ఉన్నావు, పరిశుద్ధాత్మ దేవుని బలం కలిగి ఉన్నావు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి కలిగి ఉన్నావు. కానీ అనుదినము ఏదో మురికి నీ మీద పడుతుంది, ఏదో ధూళి దుమ్ము పడుతుంది, ఏదో విధముగా నీవు మురికిలోకి వెళ్తుంటావు, మురికి పడుతుంది, దుమ్ము పడుతుంది, ధూళి పడుతుంది. నువ్వు శుద్ధి అవ్వాలి. ఆ గులాబీ పువ్వుల్ని ఆ మంచు శుద్ధి చేస్తుంది, ఆకాశపు మంచు. కింద నీరు సముద్రపు నీరు బలపరుస్తుంది, పైన మంచు శుద్ధి చేస్తుంది. 51వ కీర్తన చూద్దాం. 51వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుదాం. నేను పవిత్రుడు నగునట్లు నిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. కనుక దావీదు భక్తుడు అంటున్నాడు, హిమము కంటే తెల్లగా ఉండునట్లు, మంచు కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము. అయ్యా నా హృదయాన్ని, దేవా నా హృదయాన్ని మంచు కంటే తెల్లగా ఉండునట్లు కడుగు, హిమము కంటే తెల్లగా ఉండునట్లు కడుగు. దావీదు భక్తుడే కదా, ప్రార్థనాపరుడే, సన్నిధి పరుడే, ధ్యానపరుడే, దేవుడు కోరుకున్నవాడు, దేవునికి ఇష్టమైన వాడే. 6వ ఆజ్ఞ పాపములో పడిపోయాడు, 6వ ఆజ్ఞ పాపములో పడిపోయాడు. ఆ పాపం ద్వారా తన హృదయంలో మచ్చ అంటుకుంది, మరక అంటుకుంది, మడ్డి అంటుకుంది. ఆ తెల్లటి హృదయం నల్లగైపోయింది, చీకటిగైపోయింది. తెలుసుకున్నాడు, నేను జారిపోయాను, 6వ ఆజ్ఞ పాపములో పడిపోయాను, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, ఉపవాసం ఉన్నాడు, పరుపు తేలే కన్నీరు కారుస్తూ, దేవా నా హృదయాన్ని మంచు కంటే తెల్లగా ఉండున్నట్టు కడుగు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసేవా, నా హృదయాన్ని మంచు కంటే తెల్లగా ఉండుదేవా అని కడిగి అడిగేవా? ఎప్పుడు పాపపు మురికిలో పాపపు బురదలోనే బతుకుదామని నీ నైజం చెప్తుంటే నైజం మాట ఏంటన్నావా? నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసేవా సహోదరి సహోదరుడా, దేవా మంచు కంటే తెల్లగా ఉండినట్లు నా హృదయాన్ని కడుగు, నేను ఈ 6వ ఆజ్ఞ పాపాన్ని విడిచిపెడతాను, ఆ త్రాగులు విడిచిపెట్టేస్తాను, ఈ చెడు విడిచిపెట్టేస్తాను, నేను పరిశుద్ధంగా జీవిస్తానని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నువ్వు రాకడ పుష్పం, దేవుని ఆత్మనే నీరు తాగు, పరిశుద్ధాత్ముడనే నీరుని కలిగి ఉండు. ఆ కింద బేసిక్ బలంగా ఉంది, నీ పునాది బలంగా ఉంది, పైన శుద్ధి చేసుకో. పరిశుద్ధాత్ముడా, మంచు అయిన పరిశుద్ధాత్ముడా, నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు అని ప్రార్థన చేయి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. నువ్వు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, నీకు వల్ల రోషముంది, పౌరుషం ఉంది, నా యేసయ్య నా దేవుడు అంటావు, నా యేసయ్యే నా నాయకుడు, నా యేసయ్యే నా దేవుడు. నిజమే, మంచిదే, నీకు పౌరుషం ఉంది, పట్టుదల ఉంది. మరి పరిశుద్ధతలో పౌరుషం ఉందా? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను, నువ్వు పరిశుద్ధుడివై ఉండు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను, నువ్వు పరిశుద్ధురాలివై ఉండు. సమస్త ప్రవర్తన యందు నీ చూపు, నీ మాట, నీ తలంపు, నీ ఆలోచన, నీ ఊహ, నీ ఉద్దేశం, నీ వినికిడి, నీ ప్రవర్తన అంతటిలో నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలా. పరిశుద్ధత లేకుండా దేవునికి మనము ఇష్టలమై ఉండలేం. ఎన్నటెన్నటికీ ఆయన మందిరానికి పరిశుద్ధతే తగినది. కనుక పరిశుద్ధత అంటే నీకు చాలా తేలిగ్గా ఉంది, పాపం అంటే చాలా తేలిగ్గా చేసేస్తున్నావు. కానీ పరిశుద్ధత అంటే ఏంటో నీకు తెలియటంలా, దాని విలువ తెలియటం లేదు, పరిశుద్ధత యొక్క విలువ. కనుక ఈ వాక్యమంటే నీవు రాకడ పుష్పం కావాలంటే ప్రార్థన చేయి, దేవా మంచు కంటే తెల్లగా ఉండునట్టు నన్ను కడుగు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేయను, మన పరిశుద్ధులుగా చేయను. ప్రభువా నీ రక్తములో నన్ను పరిశుద్ధపరచు, నా చూపుని, నా మాటని, నా తలంపు, నా హృదయము పరిశుద్ధపరచు అని ప్రార్థన చేయి. రాకడ పుష్పమా,
ఆ షోలమతి అంటుంది, నేను షారోను పుష్పం, షారోను గులాబీ, నేను బాగున్నాను, చక్కటి నీరు నాకుంది, మంచుతో శుద్ధి అవుతున్నాను. మూడోది యెషయా గ్రంథములో 35:2 ఆ పుష్పము సౌందర్యము కలిగి ఉన్నది, షారోను సొగసు అని రాయబడింది. సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యం కావాలా? శరీర సంబంధమైన సౌందర్యం ఏముంది? అందం మోసము, సౌందర్యం వ్యర్థము కదా. కనుక శరీర సంబంధమైన సౌందర్యము అందం ఉన్నా లేకపోయినా పర్వాలా, కానీ దేవుడికి ఏం కావాలా? నీ ఆత్మ సౌందర్యం కావాలా, అంతరంగ సౌందర్యం కావాలా. కీర్తనల గ్రంథము 45:11 ఒకసారి చదువుకుందాం. నీ రాజు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. కనుక నీ రాజు ఎవరో రాకడ రాజు, యేసురాజు. కనుక యేసు ప్రభు ఏం కోరుతున్నాడు నీ దగ్గర? నీ సౌందర్యం కోరినవాడు. సహోదరి సహోదరుడా, క్రీస్తు విశ్వాసి, రాకడ పుష్పమా, నీ సౌందర్యం కోరినవాడు నీ రాజు, యేసురాజు, రారాజు, పెళ్లి కుమారుడు నీ సౌందర్యం కోరాడు. ఎక్కడుంది నీ ఆత్మీయ సౌందర్యం? నీ ఆత్మీయ సౌందర్యం ఎక్కడుంది? ఆయన అడుగుతున్నాడు, నీ సౌందర్యం కోరుకుంటున్నాడు ఆయన. ఏది నీ సౌందర్యం? బాహ్య సౌందర్యం వద్దు ఆయనకి. నువ్వు నల్లగున్నావా, తెల్లగున్నావా, ఎర్రగున్నావా, ఎత్తున్నావా, పొట్టున్నావా, అవన్నీ ఆయనకు అనవసరం. లోపల ఇన్నర్ బిట్, నీ అంతరంగ సౌందర్యం నాకు కావాలని అడుగుతున్నాడు. ఏది నీ అంతరంగ సౌందర్యం? ఏది అది? ఎట్లా వస్తుంది నీ అంతరంగ సౌందర్యం? ఎలా వస్తుంది అది? భక్తిగా ఉంటే వస్తుంది. నువ్వు ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటావో అప్పుడు అంతరంగ సౌందర్యం వస్తుంది. అంతరంగ సౌందర్యం అంటే ఒక గంట ప్రార్థన చేయి, అద్దంలో ముఖం చూసుకో, ముఖం ఎలా కళగా ఉంటుందో చూడు. ఒక గంట మౌనం కనిపెట్టు, అద్దంలో చూసుకో, ముఖం ఎలా ఉంటుందో చూడు. కనుక నువ్వు భక్తిగా ఉన్నప్పుడు నీకు పెళ్లి కుమార్తె కళ వస్తుంది. ఆత్మ సంబంధంగా దైవ కళ, పెళ్లి కుమార్తె కళ, ఆత్మీయ కళ, మహిమ కళ అనే కళ నీకు వస్తుంది నీ ముఖంలో. ఒకవేళ మనిషి పాపములో జీవిస్తున్నాడు అనుకోండి, దేవుడు చెప్పినా వినకుండా పాపం విడిచిపెట్టకుండా బతుకుతున్నాడు అనుకో, వాళ్ళు దురాత్మ కళ, చావు కళ, పేత కళ కనబడుతూ ఉంటుంది. లోపల హృదయము ఎలా ఉంటుందో అది ముఖం చూపిస్తుంది. యేసుప్రభు చెప్పాడు అమ్మగారికి, హృదయం ఎలా ఉంటుందో ముఖం చూపిస్తుంది అన్నమాట. నీ హృదయం కఠినంగా ఉందనుకో అది ముఖంలో కనబడిపోతుంది. నీ హృదయంలో దీనత్వం ఉందనుకో నాలాగా ముఖంలో కనబడిపోతుంది. ఒకరి ముఖం కఠినంగా ఉంటుంది కానీ లోపల దీనత్వం ఉంటుంది నాలాగా. ఒకడు ముఖము పైకి దీనంగా కనబడుతుంది, లోపల కఠినంగా ఉంటుంది. అయితే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, నీ హృదయాన్ని చూచే దేవుడు. కనుక నీ హృదయం ఎలాగుంది? నీ సౌందర్యం కోరినవాడు ఆయన. ఆత్మీయ సౌందర్యం ఏముంది నీకు? నీ ఆత్మీయ సౌందర్యము నువ్వు భక్తి కలిగి ఉంటే వస్తుంది. అక్కడ సమూయేలు చనిపోయాడు, ఆ సోదికెత్తు ద్వారా పిలిపించాడు పైకి. 1 సమూయేలు 28:13 మళ్ళీ చూసుకోండి. పైకి పిలిపించాడు, సోదికెత్తు కేకేసి పడిపోయింది. అప్పుడు అడిగాడు, ఏమైంది ఏమైంది అని. అప్పుడు ఒక ముసలాయన పైకి వస్తున్నాడు భూమిలో నుండి అన్నప్పుడు ఆయన ఎలాగున్నాడు? దేవదూతలాగున్నాడు. ఎలా ఉన్నాడు? దేవదూతలాగున్నాడు. కనుక సమూయేలు యొక్క ఆత్మ ఎలా ఉంది? దేవదూతలాగా ఉందన్నమాట. అంటే దేవదూత కళ. స్టెఫెన్ని చంపేస్తున్నారు రాళ్లతో కొట్టి, ఎందుకు ముఖం చూశారు? ఎలా ఉంది? దేవదూతలాగుంది ముఖం. వచ్చేసింది ఆ సౌందర్యం, వచ్చేసింది. మోషే గారి ముఖంలో మహిమ ప్రకాశించింది. కనుక యేసురాజు నీ సౌందర్యం కోరినవాడు, నీ అంతరంగ సౌందర్యం అడుగుతున్నాడు ఆయన. అది భక్తిగా ఉంటేనే వస్తుంది. నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలైనంత మాత్రం రాదు అది. నువ్వు భక్తి కలిగి ఉన్నప్పుడు, నువ్వు భక్తురాలు అయినప్పుడు, భక్తుడు అయినప్పుడు అది ముఖంలో కనబడుతుంది, నీ సౌందర్యం కోరినవాడు. కనుక ఈ యొక్క గులాబీ పువ్వులు బహుగా పూస్తున్నాయి, అవి శుద్ధి అయి ఉన్నాయి, మూడోది సౌందర్యం కలిగి ఉన్నాయి. కనుక నీవు కూడా రాకడ పుష్పమా, నీరనే పరిశుద్ధాత్మను కలిగి ఉండు, మంచు అనే యేసు రక్తంతో శుద్ధి అవ్వు,
భక్తి అనే సౌందర్యము కలిగి ఉండవు. నాలుగోది, ఆ పుష్పము ఎవరైనా చూడండి, అంత దూరంలో గులాబీ పువ్వులు ఉన్నాయనుకో దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు? ఆకర్షణ. ఏనంట? ఆకర్షణ. నీవు కూడా యేసుప్రభుని ఆకర్షించాలా. అక్కడే 45వ కీర్తన 14వ వచనం, విచిత్రమైన పని గల వస్త్రములు ధరించుకుని రాజునద్దుకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమె ఎంబడించి ఆమె చెలికత్తులు కన్నికలను ఎద్దుకు తీసుకుని రాబడుచున్నారు. కనుక పెళ్లి కుమార్తె యేసురాజు దగ్గరికి తీసుకుని రాబడుతుంది. అంటే యేసుప్రభును ఆకర్షించుకోవాలా. రెండవ రాకడలో మధ్యాకాశానికి యేసుప్రభు వస్తాడు, అప్పుడు నువ్వు ఆకర్షింపబడాలా మధ్యాకాశానికి, యేసుప్రభు దగ్గరికి కొనిపోబడాలా. అంటే ఆయన నిన్ను ఆకర్షించుకోవాలా, నువ్వు ఆయన్ని ఆకర్షించుకోవాలా. ఈ గులాబీ పువ్వు ఎలాగైతే ఎంత దూరంలో ఉన్నా కూడా మనిషిని, నరదుష్టిని ఆకర్షిస్తుందో, నీవు యేసుప్రభుని ఆకర్షించాలా. యేసుప్రభు పేరు, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు తన కాంతిని ఆ పుష్పం మీద పంపిస్తూ ఉంటాడు. సూర్యుని యొక్క ఎండ, వేడి, కిరణాలు ఆ పువ్వుల మీద పడతాయి. ఆ పువ్వుల మీద పడినప్పుడు అది రంగులు వస్తాయి ఆ పువ్వులకి, అప్పుడు ఆకర్షణీయంగా తయారవుతుందన్నమాట. యేసుప్రభు కూడా నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుని కిరణాలు నీ మీద పడాలా. అంటే నువ్వేం చేయాలా? సన్నిధి చేయాలా. ఏం చేయాలా? సన్నిధి. మోకరించి కళ్ళు మూసుకుని మౌనంగా గంట కనిపెట్టుకో. ప్రభువా, నీతి సూర్యుడా, నీ కిరణాలు నా మీద పడాలా, నీ కిరణాలు నా మీద పడాలా. అంటే నీ లక్షణాలు నాకు కావాలా. ఏం కావాలా? నీ లక్షణాలు నాకు కావాలా. అర్థమవుతుందా? నువ్వు మౌనం కనిపెట్టినప్పుడు ప్రభువా నీ లక్షణాలు నాకు కావాలా అని కనిపెట్టినప్పుడు నీకు ఆయన లక్షణాలు వస్తాయి. నీ దుర్గుణాలు దిద్ది, ఆయన సద్గుణాలు అద్ది, నిన్ను యేసుప్రభు సిద్ధపరుస్తాడు. కనుక ఆయన ఆకర్షించాలంటే నువ్వు కనిపెట్టు. కనిపెట్టు గంట, దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, మౌనంగా గంట కనిపెట్టుకో. నీ జ్ఞానాన్ని నమ్మేవా, నీ చదువుని నమ్మేవా, నీ కులాన్ని నమ్మేవా, నీ బంధువుల్ని నమ్మేవా, నువ్వెవరిని నమ్మేవు? ఆకర్షించుకోలేవు ప్రభువుని. నువ్వు ఎప్పుడైతే సన్నిధి చేస్తావో, ఆయన లక్షణాలు నీకు వస్తాయో, అప్పుడు నువ్వు రెండో రాకడలో మేఘం మీదకి ఆకర్షింపబడతావు. ఐదోది, ఆ పుష్పము సువాసన ఇస్తా ఉంది. సువాసన, మరి పుష్పం అంటే సువాసనే కదా, మంచి సువాసన. ఇక్కడ యోహాను సువార్త 12:2 చూద్దాం. మార్త ఉపచారం చేసిన లాజరాయనితో కూడా భోజనం కూర్చున్న వారిలో కూడా, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసత్తర ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచను. ఇల్లు అత్తర వాసనతో నిండిన. కనుక బహిరంగంగా కనబడే అత్తర కనబడుతుంది. అది ఆ మరియమ్మ పగలగొట్టినప్పుడు ఆ సువాసన ఇల్లంతా నిండిపోయింది, ఆ గ్రామం అంతా నిండిపోయింది. కనుక పుష్పాలు కూడా అంతే. ఎక్కడ పుష్పాలు ఉంటాయో ఆ సువాసన అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కొంత దూరం వరకు ఆ సువాసన వస్తుంది. పౌలు భక్తులు అంటాడు, మీరు క్రీస్తుకు సువాసన ఉన్నారు. కనుక నువ్వు ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుకి సువాసనగా ఉండాలి, కానీ దుర్వాసనగా ఉండకూడదు. నీకు దురలవాట్లుంటే, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే, నీలో చెడు ఉంటే, నీవు దుర్వాసనగా ఉంటావు దేవుడికి. ఎప్పుడైతే ఏ పాపము, ఇహలోక మాలిన్యము లేకుండా పరిశుద్ధ ప్రవర్తన, పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ బతుకు నీకుంటుందో, అప్పుడు నీవు క్రీస్తుకు సువాసనగా ఉంటావు. కనుక క్రీస్తుకు సువాసనగా ఉండాలి మనం. ఈ పుష్పము సువాసనిస్తుంది. నువ్వు రాకడ పుష్పం, సువాసనగా ఉండాలి. నువ్వు రాకడ పుష్పం, నువ్వు పరిశుద్ధాత్మనే నీరు కలిగి ఉండాలి. యేసు రక్తముతో ప్రతి దినము శుద్ధి చేసుకోవాలి. నీవు ఆత్మీయ సౌందర్యం, భక్తి కలిగి ఆత్మీయ సౌందర్యం సంపాదించుకోవాలా. నీ రాజుని సౌందర్యం కోరినవాడు నీవు ఆకర్షింపబడాలి. అంటే కనిపెట్టుకో. చివరిగా నువ్వు సువాసన కలిగి ఉండాలి. అంటే
అన్నిటికంటే అందరికంటే ఎక్కువ యేసు ప్రభుని ప్రేమించాలా, అటు ధన్యత దేవుడు దయచేను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, విన్న వాక్యం ఫలింప చేయమని పరమగీతం నేర్పుతున్న దేవా, మీకే వంద నమస్కారాలు. యేసు పేరుడు చెల్లిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. నీతి గల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవో.